నాలుగైదు రోజులు అసెంబ్లీలో ఉన్నది, ఈ 4-5 డేస్లో వస్తావాల్సి అనేది మనకు తెలుస్తుంది. మనకు మిస్ టైం అసెంబ్లీ సెక్రటరీ నుంచి మనకు వచ్చిన ఉత్తర్వులు ఇవి. కాబట్టి పరిస్థితి ఈ విధంగా మన ముందుందని, కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఏదైనా సాహసం చేశాను, నిన్న ఇన్ని రోజులు ఆగి ఓపికగా పోయినాం కాబట్టి అదేవిధంగా ఓపిక ముందుకు పోయి వెయిట్ చేద్దామా? మరి ఏ విధంగా పోతే బాగుంటుందని విజ్ఞులైన మీ అందరితోటి డిస్కస్ చేద్దాము. అలాగే మీ అందరికి కూడా ఒకసారి మళ్ళా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని వాణిదేవి గారిని మీరు అందరూ కూడా కష్టపడి ఎంతో చెమటొచ్చి మీరందరూ కూడా గెలిపించి మన మాకు కాలు కలిసి మీకు అందరూ కూడా ప్రత్యేకంగా చేపించుకోవడం మంచి తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాము. అది కూడా మాట్లాడడం అన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను మాట్లాడినాక దాన్ని మాట్లాడిన సంగతి అన్ని దృష్టిలో పెట్టుకొని మీరేమైనా సూచనలు చేస్తే ఫైనల్గా నేను దానికి మళ్ళీ జవాబు చెప్పేసి మీకు క్లారిఫై చేస్తానని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ మీరు ఎవరైనా మాట్లాడితే దయచేసి మాట్లాడవచ్చు అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. ఎల్బీ నగర్లో ఉన్న రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలతో పలు కాలనీల సంబంధించిన ప్రతినిధులతో చర్చించడం జరిగింది. ఈ దీర్ఘకాలిక సమస్య వల్ల చాలా పెండింగ్లు ఉండడం వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నో సందర్భాల్లో విన్నవించుకున్నాం, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఒకటి మీటింగ్లో చెప్పినట్టు ఒకటి కారణాల వల్ల ఎలక్షన్ల కోట్లు అనుకోండి, లేకపోతే అనేక రకాల కారణాల వల్ల కొంచెం ఇది డిలే అయితే వస్తుంది. కాబట్టి ఆ సంబంధించిన కాలనీ వాసులతో ఒకసారి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి కొద్ది రోజులు సభలో ఉన్న వక్తలు చెప్పిన ప్రకారం ఒక 10 రోజులు మే 12 దాకా ఆగి ప్రభుత్వం చూసిన తర్వాత దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి అప్పటి వరకు ప్రభుత్వంలో ఇంటర్నల్గా ఈ యొక్క ఫైల్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.